త్రిపులార్ గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మేమందరం ఇక్కడ కలుసుకునే దానికి కారణం రఘురామకృష్ణరాజు గారికి రాబోయే ఎలక్షన్స్లో టిక్కెట్ ఇవ్వలేదు, దాని గురించి అందరూ మనస్తాపం చెంది ఈరోజు ఇక్కడ మీట్ అవ్వటం జరిగింది. ఈ మీట్ అయిన దానివల్ల మనం ఏంటి రఘురామకృష్ణరాజు గారికి ఎందుకు ఇవ్వాలి టిక్కెట్టు అనేది మనం ఆలోచిస్తే, రఘురామకృష్ణరాజు గారు 2019 వైసీపీ నుండి గెలుపొందారు. గెలుపొందిన తర్వాత వెంటనే ఆయన చేసే కార్యక్రమాలు నచ్చక ఎదురు మాట్లాడటంతో ఆయన వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. చాలా కాలం ఇబ్బందులు పెట్టారు. ఇబ్బందులు పెట్టిన గత 4 సంవత్సరాలు ఆయన ఒక ఉద్యోగం చేశారు. ఏం ఉద్యోగం చేశారు ఆయన? ప్రతిరోజు రచ్చబండి అనేది పెట్టారు. రచ్చబండి పెట్టి ఏం చేశారు? ప్రతిరోజు జగన్ బాబు గారు చేసిన కార్యక్రమాలని ఏది మంచి ఏది చెడు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలియచేశారు. ఆయనకు అవసరమేం లేదు, కానీ తెలియాలి కదా, మనం ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది? ఎవరో ఒక నాయకుడు జరిగే కార్యక్రమాలు చెప్తేనే పబ్లిక్ తెలుస్తుంది. ఆ పని రఘురామకృష్ణరాజు గారు చేశారు. ఆ రోజు ఆయన ఏ రోజు మానకుండా ఆయన స్వార్థం అనేది చూసుకోకుండా ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం జరిగిన నష్టాన్ని లాభాన్ని రెండింటినీ తెలియజేశారు. నష్టాలని ఏం తెలియచేయలేదు ఆయన, అన్నీ చెప్పారు. కానీ ఆ రకంగా పాటుపడిన ఒక నాయకుడికి ఈరోజు టిక్కెట్ రాలా, అది మొదటి మనస్తాపన మాట. రెండోది, బీజేపీది కలిస్తే టీడీపీ జనసేన కలిస్తే ఎన్డీఏ కూటమిలో చేరినందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందనే ఒక ఆకాంక్షతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమ్మాలంటే కూడా నమ్మలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే, ఈ రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఎప్పుడైతే రాలేదో ఆ రోజు జగన్ గారు బీజేపీ తోకను పట్టుకుని ఆడుతున్నాడు. తోక మొత్తం పట్టుకుంటానికి కుదరలేదు, తోకను పట్టుకున్నాడు. తోకను పట్టుకుని ఆడతా ఈ పని చేశారు. ఆ తోకను అడ్డు పెట్టుకుని మళ్ళీ టీడీపీని కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నాడు. కానీ టీడీపీనైనా ఇంకోటైనా ఏది కూడా ఆయనకు లొంగుతుంది అనేది పొరపాటు. కానీ మేము మాట్లాడేది ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారు లాంటి నాయకుడే 4 సంవత్సరాల నుంచి కష్టపడి ఎంతో పోరాడిన ఒక వ్యక్తికి ఈరోజు సీట్ రాలేదు, రేపటి నుంచి ఇంకొక వ్యక్తి గెలుస్తాడు. ఇవాళ వైసీపీలో గెలిచారు, ఆయన పోరాడారు, రేపు తెలుగుదేశం పార్టీలోనే గెలుస్తారు. ఒకళ్ళు గెలిచిన తర్వాత ఈ జగన్ అనే నాయకుడిని ఢీకొనాలి అంటే ఇలాంటి పోరాట ప్రతిభ ఉంటేనే ఢీకొనగలుగుతారు, లేదంటే ఢీకొనలేరు. కాబట్టి మనం ఏంటంటే, అలా ఢీకొనాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జగన్ రెడ్డి ఎంత అని పలికే నాయకుడు గెలవాలి. ఇలా రఘురామకృష్ణరాజు గారికి సపోర్ట్గా అలాంటి నాయకులు 100 మంది తెలుగుదేశం పార్టీలో రావాలి, అప్పుడు ఈ జగన్ అనేవాడు ఒక పక్కకు తప్పుకోవాలి. ఖచ్చితంగా వస్తుంది అండి, ఖచ్చితంగా వస్తుంది. టికెట్ రాకపోయినా ఏదో ఒక రూపంలో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి పదవిలో ఉంటారనే నమ్మకం మా అందరికీ ఉంది. ఎందుకంటే అటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పనిసరిగా కావాలి ఆ ప్రజలకి. కాబట్టి అది అలా జరగని రోజున రాష్ట్రం తిరగబడుతుంది. కానీ అంతదాకా పరిస్థితి రాదు. బాబు గారు చాలా తెలివైన వ్యక్తి, ఆయన తప్పనిసరిగా నమ్మిన నాయకులను మోసం ఇంతవరకు చేయలేదు, చేయరు. అంతే, టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ పోటీ చేస్తారా? చేస్తారు తప్పని. ఏం చేస్తారు అనేది ఆయన నిర్ణయం మీద ఆధారపడి ఉన్నాయా, మేము అది చెప్పడానికైతే నేను కరెక్ట్గా లేను. మా కార్యాచరణ రఘురామకృష్ణరాజు గారి సేవలు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలి. ఆ సేవలు ఏ రకంగా మాకు ఇస్తారు అనేది టీడీపీ జనసేన బీజేపీ నాయకుల్ని మేము ఏ రకంగా ఇస్తారనేది మేము ఎదురు చూస్తున్నాం. ఆ నాయకుల గురించి వాళ్ళే ఏంటమ్మా, ఈడికి రావడానికి కారణం చెప్పాను కదా, రఘురామకృష్ణరాజు గారి మీద ఉన్న అభిమానంతో ఆయన ఉన్న ఆయన ఎటువంటి నాయకుడు అని ప్రజలకు తెలియచేయాలని, ఆయనకి తప్పనిసరిగా సీట్ ఇవ్వాలని మా అందరి ఉద్దేశం తెలియజేయడం కోసం ఇక్కడ కలిసాం. అమ్మవారి గుడికి వచ్చి ఈరోజు పూజలు చేయడానికి వచ్చాం. గుడికి అడగలేదు కదా మీరు, అందుకని అమ్మవారి గుడికి వచ్చి తప్పనిసరిగా ఆయన పేరు మీద పూజలు చేయాలి, ఆయన తప్పనిసరిగా ఆయనకి సీట్ రావాలి అనేది మా అందరి కోరిక అన్నమాట. ఖచ్చితంగా ఉంది, చెప్పాను కదా బీజేపీ తోక పట్టుకుని ఆడిస్తున్నాడు అని. ట్రిపుల్ ఆర్ గారికి సీట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు పెద్దంతలి గుడిలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నాము. మా అందరం వాళ్ళ అభిమానుల తరఫున మేము వచ్చాము. వారికి ఖచ్చితంగా బీజేపీ తరఫున కానీ తెలుగుదేశం తరఫున కానీ జనసేన తరఫున కానీ ఈ కూటమి కింద ఆయనకి నరసాపురం సీట్ ఇవ్వాలి. నరసాపురం సీటు కనుక రాకపోయినా ఏదో ఒక సీట్లో ఆయనకి అకామిడేట్ చేసి ఆంధ్ర ప్రజలకు సర్వీస్ సేవ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఆయన మహాశక్తి, ఆయన ఎప్పుడు ప్రజల కోసమే ఉన్నారు, ప్రజల తరఫునే ఉన్నారు, ప్రజల కోసమే పోరాడారు. అందుకని ఆయన తప్పకుండా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఆయనకి వైఎస్ఆర్సీపీలో ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన్ని జైల్లో పెట్టి పోలీసు చేత పుట్టించి ఆయన్ని హ్యూమిలేట్ చేసేసి ఆయన్ని అసలు
జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమీ మాట్లాడకుండా చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పాపం నానా రకమైనటువంటి ఇబ్బందులు కలిగేశారు. ఆ ఇబ్బందులన్నీ ఆయన తట్టుకుని ఆయన ప్రజల కోసం ప్రజాసేవ చేయడం కోసం అని చెప్పేసి ఆయన చేసిన కార్యక్రమాలు చాలా చాలా ఉన్నాయి. ఆయనకి భగవంతుడు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అందుకనే అమ్మవారికి ఇవాళ మంగళవారం రోజున అమ్మవారికి గుడిలో ప్రత్యేకమైనటువంటి అర్చన పూజా కార్యక్రమాలు చేసేసి ఆయనకి ఖచ్చితంగా సీటు ఇచ్చి మేమందరం ఆయన గెలిపించుకోవాలని మా ఆకాంక్ష తెలియజేస్తున్నాం. ఏ పార్టీ అయినా ఇస్తేనే మంచిది. ఎందుకంటే ఆయన ఒక శక్తి. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఆ పార్టీకి బలమే కానీ ఆయన వల్ల పార్టీకి ఏం లాస్ లేదు. ఇప్పుడు ఎంపీ సీటు రాలే కదా, ఉత్తరం ఏముంది? ఇప్పుడు బీజేపీలో కొంతమంది ఉన్నారు, ఆయన వీర్రాజు గారు రాజమండ్రి ఆయన ఉన్నారు, ఆయన సగం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ద్వారా చేయించినట్టు మాకు తెలుస్తుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ట్రిపుల్ ఆర్ గారిని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉండకుండా చేయాలని చెప్పి ఆయన చూస్తున్నారు. కానీ అది సాధ్యం కాదు ఆయనకి. ఎందుకంటే ప్రజాబలం ఉంది. ప్రజాబలం ఉన్న నాయకుడు ఎప్పుడూ కూడా ప్రజల ద్వారానే గెలుస్తాడు. అందుకనే కదా మన రాజ్యాంగ చట్టాలు ఇవన్నీ అసెంబ్లీకైనా రావచ్చు, పార్లమెంట్కైనా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ ఎంపీ సీట్ కనుక రాకపోయినట్టయితే అసెంబ్లీ ఏ పార్టీ నుంచి ఇండిపెండెంట్ అనేది ఆయన వ్యక్తిగతంగా తీసుకోవాలి, లేకపోతే ఈ మూడు పార్టీలు కలిపి తీసుకోవాలి తప్పితే మనం చెప్పలేము. ఆయన అభిమానులుగా మేము అంత ఏంటంటే ఆయనకి సీటు వచ్చేట్టుగా మేము రావాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ఎంపీ సీటు అక్కడ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే అవకాశం అది మనం చెప్పలేము. ఎందుకంటే అది ఈ మూడు పార్టీలే డిసైడ్ చేసి చేయాలి తప్పితే మేము ఖచ్చితంగా ఇండిపెండెంట్గా చేయమని మేము చెప్పలేము. అంటే ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందన్నమాట? మూడు పార్టీల ద్వారా అవుతేనే ఇమేజ్ బాగుంది, మూడు పార్టీల ద్వారా అవుతేనే గెలుస్తానికి అవకాశం బాగుంటుంది. చంద్రబాబు అండి, ట్రిపుల్ ఆర్ ఈజ్ ఎ ఫైటర్ అండి. ఆయన 4.5 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాడు. ఆయన చాలా క్రైసిస్, తెలుగుదేశం చాలా చంద్రబాబు నాయుడు క్రైసిస్లో ఉన్నప్పుడు ఆయన పడ్డ కష్టానికి కంపల్సరీ ఆయనకి టికెట్ రావాలండి. ఈరోజు అందుకోసమే వచ్చాము, ఆయన కోసం పూజలు చేశాము. ఈరోజు ఆయన పడిన కష్టము ఆయన ఏ కులానికో ఏ మతానికో సంబంధించినట్టు కాదు. ఆయనకు ఉన్నంత పరిజ్ఞానం, ఈ జగన్మోహన్ రెడ్డి అనే పనికిమాలిన ఎదవని ఈ స్థితిలో ఈ విధంగా ఆయన పడ్డ కష్టానికి ఆయన కంపల్సరీ బీజేపీ హ్యాస్ టు రీథింక్ అండ్ వి హ్యాస్ టు గెట్ సీట్ అండి. బీజేపీ మా హంబుల్ రిక్వెస్ట్ యూనో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ బీజేపీ, ప్లీజ్ రీథింక్ 100 టైమ్స్ అండ్ ప్లీజ్ యూనో హీఈ్ ఎలిజిబుల్ ఫర్ నరసాపురం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అంటే ఈ ఎంపీ సీట్ రాకుండా ఎవరైనా కుట్ర జరిగింది? అవునండి, యాక్చువల్లీ దిస్ ఈస్ ఓన్లీ కంప్యూర్లీ ఇంటర్నల్ బీజేపీ ఒక వర్గం పీపుల్. జగన్మోహన్ రెడ్డి అనే అదవా ఆయన వస్తే ఇటువంటి వాళ్ళని ఆయన చేసిన అన్యాయాన్ని అక్రమాన్ని 4 సంవత్సరాల నుంచి బయటికి తీసుకొచ్చి ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఆయన గురించి ఈరోజు భయపడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పడిన రచ్చబండ కార్యక్రమం కానీ ఆయన పడ్డ కష్టం కానీ ఆయనకున్న పరిజ్ఞానం రోజు ఒక గంట పాటు టీవీ రచ్చబండల్లో ఆయన పడిన కష్టము కానీ అన్ని చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే క్రైసిస్లో ఉన్నాడో ఆయన పడిన కష్టానికి ఇన్ కేస్ ఈ బీజేపీ ఈజ్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ చంద్రబాబు నాయుడు హ్యాస్ టు రీథింక్ అండ్ హీ హ్యాస్ టు గెట్ సీట్ అండి. నరసాపురం హీఈస్ వెరీ యూనో డెడికేటెడ్ అండ్ హీస్ వెరీ ఎలిజిబుల్ పర్సన్, హీ హ్యాస్ టు గెట్ సీట్ అండి. చంద్రబాబు నాయుడు అండ్ బీజేపీ హ్యాస్ టు యూనో థింక్ వెరీ సీరియస్లీ అండ్ మేబీ నెక్స్ట్ 2-3 డేస్ సంథింగ్ యూ వాంటెడ్ హియర్ అండి. ఆయన పోటీ చేయాలండి కంపల్సరీ, బట్ థింగ్స్ విల్ నాట్ కమ్ టు ట్రూ. బట్ ఆయనకి తెలుగుదేశం పార్టీ అకామిడేట్ చేస్తుంది అనుకుంటున్నాం ఇన్ కేస్ బీజేపీ ఈజ్ నాట్ ఏబుల్ టు అకామిడేట్. బట్ హీఈస్ అ వెరీ వెరీ డెడికేటెడ్ పర్సన్ అండి. ఆయన ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఈయన ఆయన పడ్డ కష్టానికి ఆయన పడిన 4.5 సంవత్సరాలు ఏ ఒక్కడు ముందుకు రాని సమయంలో ఆయన ముందుకు వచ్చి నేనున్నాను అని జగన్మోహన్ రెడ్డి మీద కష్టపడిన వ్యక్తి అతనండి. హీ హాస్ టు గెట్ తప్పకుండా అండి. వీ హావ్ టు మోటివేట్ దెమ్ యు నో బికాస్ పీపుల్, మనం కానీ అవకాశం ఇచ్చి మనం ప్రజలు కానీ ఓట్లు వేయకపోతే అలాంటి వాళ్ళు రాకపోతే వీ విల్ బి ఇన్ డీప్ ట్రబుల్ ఇన్ పాలిటిక్స్. వీ హావ్ టు ఎంకరేజ్ యు నో దట్ కైండ్ ఆఫ్ పర్సన్స్. ఆయన యాక్చువల్లీ ఆయనలో గొప్పతనం అండి. ఆయన కావాలి నేను 4.5 సంవత్సరాలు మంత్రి ఎంపీగా ఉండాలంటే ఈజీ, కానీ ఆయన చూడలేదు ఎక్కడైతే అక్రమాలు అన్యాయాలు ఉన్నాయో అవి బయటికి తీసి ఆయన చేసే చెత్త చాస్తులు ఈ అన్ఎంప్లాయ్మెంట్ టీటీడీ అన్ని ఇసుగా దందాలు మొత్తం ఆయన ఆయనకి ఇష్టం లేక ఆయన బయటకు వచ్చాడండి. ఇఫ్ యూ వుడ్ హావ్ బీన్ లుక్ అట్ యు నో హిస్ కంఫర్ట్ పొజిషన్ వుడ్ హావ్ బీన్ దేర్ రైట్. హీఈస్ లుకింగ్ ఫర్ సమ్ నీట్ పాలిటిక్స్, క్లీన్ పాలిటిక్స్. దట్ ఈస్ వేర్ హీ కేమ్ అవుట్ ఫ్రమ్ వైసీపీ అండ్ హీఈస్ యాక్చువల్లీ అగైనెస్ట్ జగన్. నౌ వీ నీడ్ టు చంద్రబాబు అండ్ బీజేపీ హ్యాస్ టు రీథింక్ అండ్ వీ హావ్ టు ఐ మీన్ హీ హ్యాస్ టు గెట్ సీట్.
జగన్ ఆల్రెడీ 5 సంవత్సరాలు చూసేశారన్న మా ప్రజలు. వీఆర్ వెరీ వెరీ యూనో క్లియర్ దట్ హీ హాస్ టు లూజ్. జగన్ మోహన్ రెడ్డి హాస్ టు లూజ్. హీఈస్ నాట్ ఫిట్ ఫర్ యూనో సీఎం అండ్ హీ హాస్ నాట్ డన్ ఎనీథింగ్ ఫర్ యూనో ఏపీ. అండ్ నౌ చంద్రబాబు సిబిఎన్ ఈస్ వెరీ రిక్వైర్డ్ టు సర్వైవ్ యూనో ఎడ్యుకేషన్, సర్వైవ్ పీపుల్, సర్వైవ్ గెట్ జాబ్స్. వీ నీడ్ బ్యాక్ సీఎం అజ్ ఎస్ చంద్రబాబు నాయుడు. అండ్ దిస్ మెయిన్లీ టుడే యూనో వై వీ కమ్ హియర్ ఫర్ ట్రిపుల్ ఆర్ హాస్ టు కాంటెస్ట్. దిస్ ద మెయిన్ పర్పస్ వీ కేమ్ హియర్. వీ ప్రేడ్ గాడ్ అండ్ హీ హాస్ టు గెట్ సీట్. సి హీ వాజ్ ఎక్స్పెక్టెడ్ బీజేపీ అండి, యాజ్ యు నో హీ డి నాట్ గెట్. వీ ఆల్ సర్ప్రైజ్ అండ్ షాక్ రైట్ నౌ. చంద్రబాబు హాస్ నాయుడు హ్యాస్ టు యునో అకామిడేట్ బికాస్ హీ డన్ ఫర్ లాస్ట్ 4.5 హీ సాక్రిఫైస్ హిస్ లైఫ్, హీ సాక్రిఫైస్ యునో ఆల్ హిస్ ఫ్యామిలీ అండ్ హీ వాజ్ ఇన్ ఢిల్లీ. హీ డి నాట్ గో యునో గాన్ టు కాన్స్టిట్యూషన్ బికాస్ ఆఫ్ జగన్ రైట్. సో హీ హాస్ టు గెట్ సీట్.